హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావలను. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రథసప్తమి విశేషాలు ఏంటి? ఆ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏంటి? రథసప్తమి అంటే సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగ. అయితే రథసప్తమిని పండగ అనకూడదు, పర్వదినం అని చెప్పాలి. పండుగలు వేరు, పర్వదినాలు వేరు కదా. ఇదొక ప్రత్యేకమైన రోజు. మత్స్యపురాణంలో అనుకుంటా సూర్యుని జన్మదినంగా చెప్తారు రథసప్తమిని. ఇప్పుడు మనకు ఉత్తరాయణం ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? మకర సంక్రమణ నుంచి ఉత్తరాయణం ప్రారంభమైంది కదా. ఈ ఉత్తరాయణ ప్రారంభ కాలంలో వచ్చే మొదటి పర్వదినం అన్నమాట ఇది. ఈ రోజున సూర్యుడు జన్మించాడు. మొట్టమొదట భూమి మీదకి, అంటే భూమికి తన వెలుగుని ప్రసాదించిన రోజు ఇది అని. ఆయన సూర్యకిరణాలు తొలిగా రథసప్తమి నాడే భూమి మీద పడ్డాయని చెప్తారు. ఇప్పటిదాకా మనం చలికాలాన్ని ఎదుర్కొన్నాం, అంతకుముందు వర్షాలు, భూమి అంతా ముడుచుకుపోయి చలికి. అంటే చల్లదనం వల్ల వచ్చే కొంత పచ్చదనం ఉన్నప్పటికీ నేల పదును తేరలేదు. నేలంతా మెత్తమెత్తగా తడుస్తూ ఏపూట కాపుట మంచే పడుతూ ఉంటుంది కదా. అవునండి. ఇక మంచు పూర్తిగా పోయినట్టే ఈ రథసప్తం నుంచి ఖచ్చితంగా ఎండాకాలం వచ్చేసినట్టే లెక్క. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడతాడు. ఇవాళ నుంచి మొదలు పెట్టుకుని భూమి మళ్ళీ శక్తిని సంతరించుకునే సమయం అన్నమాట. సో దీన్ని, ఈ పర్వదినాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనం తెలుగు వాళ్ళం బాగా చేసుకుంటాం, మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగా అనేది తెలీదు. పాతకాలపు పద్ధతులు ఇప్పటికీ అవే పద్ధతుల్లోనే నడుస్తున్నారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు ఇది మాఘమాసంలో వస్తుంది, మాఘశుద్ధ సప్తమి. అయితే ఈ మాఘమాసం అంటేనే సూర్యమాసంగా చెప్తారు. మాఘంలో 4 లేదా 5 ఆదివారాలు వస్తాయి. రథసప్తమి పాటించిన విధంగానే ఈ 4-5 ఆదివారాలన్నీ కూడా అదే విధంగా సూర్యారాధనకే ఉంచుకుంటారనమాట. నెలంతా ఆరాధన చేయగలిగే ఓపికన్న వాళ్ళు చేయటం, లేకపోతే రథసప్తమి. దాంతోపాటు 4 లేదా 5 ఆదివారాలు, ఈ సంవత్సరం 4 వచ్చినట్టునే, ఈ అన్ని ఆదివారాలని మాఘాదివారాలుగా భావించి పూజ చేస్తారు. సూర్యారాధనే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు, అంటే ఆరోగ్యాన్ని సూర్యుడి నుంచి కోరుకోవాలి. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. నిన్నటి దాకా జలుబులు, దగ్గులు, తుమ్ములు, గందరగోళంగా ఉన్నాం, ఇక్కడి నుంచి ఇక అవన్నీ పోతాయి. శరీరం కూడా, మానవ శరీరం శక్తిని సంతరించుకునే రోజులు. మనం ఇప్పుడు ఎంత చక్కటి పద్ధతుల్లో ఉంటే రాబోయే వర్షాకాల చలికాలాలని మనం ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు ఎంత ఎండబడితే అంత భూమి బలవత్తరంగా తయారై పంటలను ఇస్తుంది. కాబట్టి ఈ మాఘ మాసాన్ని శ్రద్ధగా ఆచరించాలని చెప్తారు పెద్దవాళ్ళు. మాఘ స్నానాలు చేయటం ఒక విధి. మాఘమాసపు మొదటి రోజు నుంచి స్నానం చేయటం, నదీ స్నానం కానీ సరోవర స్నానం కానీ ప్రశస్తంగా చెప్తారు. అన్ని రోజులు కుదరదు అనుకుందాం, రథసప్తమి నాడు లేదా 4 ఆదివారాలు కూడా చేయొచ్చు. ఎలా కుదిరితే అట్లా. నదీ స్నానం కుదరదు, మనం ఇంట్లోనే స్నానం చేస్తాం. అయితే రథసప్తమి నాడు ప్రత్యేక స్నాన విధి చెప్తారు. జిల్లేడాకుల్ని వాడతారు స్నానానికి. కొన్ని చోట్ల రేగాకుల్ని, రేగు పళ్ళని, చిక్కుడాకుల్ని కూడా వాడతారు. ఆకులు చూడండి ఎన్ని ఉన్నాయి. జిల్లేడాకుంది, రేగాకుంది, చిక్కుడాకుంది, రేక్కాయలు కూడా మనం వాడతాం. ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ 4 అనకూడదులే, చిక్కుడు, జిల్లేడు, రేగు కదా, ఈ 3 వృక్షాల తాలూకు ఆకుల్లో సౌరశక్తి విపరీతంగా ఉంటుందట, సూర్య సంబంధ శక్తి. తర్వాత ఇప్పుడు జిల్లేడుని అర్కపత్రం అంటారు సంస్కృతంలో. సూర్యుడికి కూడా అర్కహ అని పేరుంది. సూర్యుడికి నామాలు ఉన్నాయి కదా, ఆ నామాల్లో ఒక పేరు అయింది అర్కహ. అంటే ఇప్పుడు అదే పేరు కలిగిన పత్రాన్ని వాడటం కూడా సూర్యప్రీతిగానే చెప్పబడుతుంది. ఈ 7 ఆకుల్ని తల మీద, అరిచేతులు భుజాల మీద, అరిచేతులు పాదాల మీద పెట్టుకుంటారు. మొత్తం 7 నెత్తి మీద ఈ జిల్లేడాకు పెట్టాం కదా, దాని మీద చిన్న రేగుపండు పెట్టుకుని తలస్నానం చేయమంటారు. జిల్లేడాకులు లేవు, రేగాకులతో చేయొచ్చు, అది కూడా ప్రశస్తమే. ఎందుకంటే మనం ఇంతకుముందు భోగి పండగ అప్పుడు చెప్పాము, ఈ మన రేగుపండు, బదరీ ఫలము, సూర్యుడు సమానమైన రంగు రూపు కలిగినవి, దాంట్లో కూడా సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికి సంకేతంగానే దీనికి ఒక 15-20 రోజుల ముందు మనం భోగిపళ్ళు వాడుకున్నాం, భోగిపళ్ళు పోసుకున్నాం, భోగిపళ్ళు తిన్నాం, బాగా రేగులు తినేసాం. ఈ సీజన్లో వస్తాయి కదా,
సో ఆ రకంగా ఆరోగ్యానికి ఒక దారిగా ఈ ఆకుల్ని చెప్తారు. ఇప్పుడు ఒక ఆకుని నెత్తి మీద పెట్టుకున్నాం, వేడి నీళ్ళు వెచ్చటి నీళ్ళు పోసుకుంటే ఆకుల నుంచి కొంత శక్తి శరీరానికి అందుతుంది, ఎంతో కొంత. ఇక్కడి నుంచి నువ్వు పచ్చదనం వైపుకి చూడమనే ఒక సంకేతం కూడా ఇందులో ఉంది. ఆరోగ్యరీత్యా ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనవే. మన పాత పద్ధతుల్లో సైంటిఫిక్గా లేనిది ఏదీ లేదు, మనకి ప్రూవ్ చేసుకోవడం చేతకాకపోవడం తప్ప. ప్రతిదీ ఆరోగ్యానికో ఆధ్యాత్మికతతోటి ఖచ్చితంగా ముడిపడే ఉంటాయి. మనకు విషయం తెలియాలంతే. ఏమిటో ఈ ఆకులు ఎందుకు అంటే మనం చెప్పలేము ఇంకా దానికి. అయితే ఇప్పుడు రథసప్తమి నాడు సూర్యారాధన చేస్తాం కదా, సూర్యారాధనకి పాలు పొంగించడం విధానం. పాలు పొంగించి పాయసం చేస్తాం. మామూలుగా పాయసాలకి ఏం చేస్తాం, బియ్యం కడిగి నీళ్లు పాలు కలిపెట్టి కుక్కర్లో పెట్టడమో గిన్నెలో పెట్టడమో ఏదో చేస్తాం. ఈ రథసప్తమి నాడు పాలు పొంగిన పాలల్లో బియ్యం వేసి పాయసం వండుకుంటాం. ఇంతకుముందు మనం గొబ్బిళ్ళు పెట్టుకున్నాం ధనుర్మాసం అంతా. ఈ గొబ్బి పిడకల్ని కొన్నిటినేమో భోగి మంటలో వేసాం, కొన్ని పిడకల్ని దాచిపెట్టుకుంటారు. ఈ పిడకలతోటి దాలిగా చేసి, అంటే దాలి చేత కాదనుకుందాం, ఏం చేస్తాం మీ మామూలుగా అయితే ఒక నేల అలికి లేదా తడిబట్టి పెట్టి తుడుచుకుని చిన్న ముగ్గేసి దాంట్లో ఒక కుంపటి పెట్టి దాని మీద పిడకల్ని పేర్చి ఆవు పిడకల్ని దాని మీద గిన్నెని పెడతాం, పాల గిన్నెని. పాలు పొంగినాక పొంగి కింద పొర్లు పడాలి. అయ్యో పాలు పొంగుతున్నాయి అనకూడదంటారు. మామూలుగా కూడా పాలు పొంగుతుంటే అయ్యో అయ్యో పాలు పొంగిపోతున్నాయి అనగానే పొంగిన ఫలితం పోతుందన్నమాట, అనకూడదు. ఈ పాలు పొంగిన తర్వాత బియ్యం కొద్దిగా నేతితోటి శుద్ధి చేసి పక్కన పెట్టుకుంటాం. మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి ఆ ఉడికిన, అంటే పొంగిన పాలల్లో బియ్యాన్ని ఉడికించుకోవాలి. బియ్యం ఆసాంతం ఉడికాక బెల్లం వేస్తే రథసప్తమి పాయసం తయారైపోతుంది. ఇదే పద్ధతి ఎవరు చేసినా ఇలాగే చేస్తారు, కాస్త ముందు వెనుక అటు ఇటుగా. కొంతమంది బియ్యం కడిగి పెట్టుకుంటారు, ఆవు నెయ్యి రాసి పెట్టుకోమంటారు మా వాళ్ళు. బియ్యాన్ని కడగరు, కడగకుండా ఆవు నెయ్యి రాస్తే శుద్ధి అంతే. పాత రోజులు అంటే కొత్త బియ్యం ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు మనకు ఎలా అంటే మొన్నే కదా పంటలు వచ్చినాయి, సంక్రాంతి ముందే కదా. ఇప్పుడు కొత్త బియ్యం, దాంట్లో దుమ్ము ధూళి ఏముంటుంది, తవుడు ఉంటుంది. ఇప్పుడు నిలవబడిన బియ్యానికి దుమ్ము తగలచ్చు, ధూళి తగలచ్చు. నిన్నగాక మొన్న దంచిన బియ్యంలో ఇవాళకి ఏం దుమ్ము వచ్చేస్తుంది? శుభ్రంగా ఉంచుకోవాలి. మేమైతే బాగా చేసే విధానానికి తడిబడి పెట్టి తుడుచుకుని కడగద్దంటారు కాబట్టి కొంచెం నెయ్యి ఆవు నెయ్యి రాసి పక్కన పెట్టుకుని మూడు గుప్పెళ్ళు వేయటం. ఒక్కళ్ళు ఒక విధానం చేస్తారు. మా పక్కన ఒక మామగారు ఉండేవారు, మూడు గుప్పెళ్ళు వేసి తర్వాత మూడు చిట్కలు కూడా వేస్తూ ఉండేవారు. ఎలాగైనా వేయచ్చు పాయసం చేయటం. ఈ పాయసం చేసిన తర్వాత ఈ పాయసానికి దీనికి ఏం చేసేవాళ్ళు, సూర్యారాధన చేయాలి మనం. మామూలుగా మనకి ఏది విష్ణుమూర్తి పటాలుంటాయి, శివుడికి పటాలుంటాయి, మనం శివలింగాలు పెట్టుకుంటారు, సాలగ్రామాలు ఉంటాయి. సూర్యారాధనకి మనకి సరిపడా పెద్దగా ఏమి కనిపించవు అందరి ఇళ్లలో. కొంచెం ఉత్తరాంధ్ర వైపు పరసవల్లి ఆ వైపు అయితే సూర్యనారాయణ స్వామి పటాలు కనిపిస్తాయి. మన దగ్గర పెద్దగా ఏముండవు. సూర్యుడిని ఆవాహన చేస్తారు. ఇదివరకట బంగారు రథాల బొమ్మ ప్రతిమలు చేసి పెట్టుకుని ఆ రథం మీదకి పిలిచేవారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు, అందుకని చిక్కుడు గింజలతోటి రథాన్ని చేస్తారు. ఏడు చిక్కుడు గింజలు, వాటికి పుల్లలు గుచ్చి చిన్న రథంలాగా ఏర్పరిచి ఒక చిక్కుడు ఆకుల సింహాసనాన్ని, రెండు ఆకులు వేస్తారనమాట, అయ్యా ఇక్కడ వచ్చి కూర్చో అని. ఈ మొత్తం ప్రాసెస్ అంతా సూర్యకిరణాలు పడే చోట చేస్తే ఎక్కువ ఆరోగ్యదాయకంగా భావిస్తారు. ఆరు బయల్లో చేసుకోవాలి, పెరళ్లలో ఎక్కడైనా మనకు తులసి చెట్టు అవి ఉండి కాస్త ఆకాశం కనపడే అవకాశం ఉందనుకో, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాల్కనీలో ఎండబడేటట్టే అక్కడ చేసుకోవటం, శుభ్రం చేసి పెట్టుకోవటం ముందే. అంట్ల గిన్నెలు విప్పేసిన బట్టలు అవి ఇవి లేకుండా, పాత సామాన్లు లేకుండా చక్కగా శుభ్రం చేసుకోవటం, ఓ ముగ్గేసుకోవటం, ఓ కుంపటి పెట్టుకుని. మన దగ్గర ఇవి లేవు, ఆవు పిడకలు లేవు అనుకుందాం, ఈ ఊళ్ళో లేవు, ఈ కొన్ని స్టోర్స్లో దొరుకుతున్నాయి, అన్నీ బొగ్గులు పెట్టి ఒకటైనా పిడక పెట్టుకోవటం. ఆ పిడక పొగ, వాటి మీద కాగిన పాలు, దాని ద్వారా ఉడికిన అన్నం, దాని ఆరోగ్య విధంగా అపరంగా అవి చాలా ఉపయోగకరమైనవిగా చెప్తారు. ఇప్పుడు మనం చిక్కుడు కాయల గింజలతోటి, కాయలతోటి గింజలు అనకూడదు, కాయలు ఎంత కడుపు కాయ చిక్కుళ్ళు ఉంటాయి కదా, ఆ చిక్కుడు కాయలతోటి ఏడు కాయలతోటి రథం చేస్తారు. ముదురుగా ఉన్నది గింజ పట్టిన వాటిని పెట్టుకుంటే బాగా వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ చిక్కుడు ఆకులలోనే నైవేద్యం పెడతాం స్వామికి. ఓ పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాంట్లో వేడి వేడి పాయసం దిమరిస్తారు, దాన్ని నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత ప్రసాదం వితరణ కూడా మనం వినిమయం చేస్తాం, అందరికి ప్రసాదం పెడతామా, అప్పుడు కూడా చిక్కుడాకుల్లోనే ఈ వేడి పాయసం పెడతారు. ఇది పొద్దున్నే 11 గంటలకు 12 గంటలకు చేయకుండా సూర్యోదయం అవగానే చేయాలి. చేయాలంటే మనం సూర్యోదయా పూర్వమే నిద్రలేవాలి, స్నానాలు చేసేయాలి. మాఘమాసం అంతా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తే ఆరోగ్యరీత్యా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచిది పొద్దున్నే స్నానం చేయటం.
మొత్తం అన్ని నెల రోజులు సూర్యాదరాధన చేయదలుచుకున్నాం అనుకో, నెల రోజులు మనం ఎర్లీ మార్నింగే లేవాలి, పొద్దునే నైవేద్యం దండం పెట్టుకుంటాం. ఈ దండం పెట్టే విధానం ఏమిటి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఒక పద్ధతిగా చెప్తారు. చిన్న రాగి చెంబులోకి ఎర్రటి పాత్ర నీళ్ళు తీసుకోవటం, స్నానం చేయగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి ఆ నీళ్లు వదిలిపెట్టడం. మొత్తం అన్ని ఆరోగ్యమే, ఇందులో ఇంకా వేరే పాయింట్ అసలు లేనే లేదు. నువ్వు ఏం చేసి పొద్దునే సూర్యుడు ఎదురుకుండా నుంచున్నావు అంటే సగం ఆరోగ్యం వచ్చేసింది, అంతే అంతే. ఇక మొత్తం అంతా దాని మీదే ఉంటుంది. ఆ సూర్యుడి తాలూకు శ్లోకాలు, ఆయన మంత్రాలు, ఆదిత్య హృదయం లాంటివి చదవటం వల్ల ఏమవుతుందంటే, చాంటింగ్ వల్ల లంగ్స్ అవి బలపడతాయి బాగా. ఆదిత్య హృదయం చదువుతారు సాధారణంగా, ఇంకా నవగ్రహ స్తోత్రాలు చదువుతారు. ఆదిత్య స్తోత్రాలు రెండు మూడు ఉన్నాయి, అలాంటివి చదువుకుంటారు. అవన్నీ చదవటం, అది సూర్యుడు ఎదురుకుండా ఉండి కనుక చదివితే 10 నిమిషాలు పావుగంట పడుతుందా ఒకటి. తర్వాత సూర్యుడు ఎదురుకుండా నుంచోవాలంటే మనం గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటే కాదు కదా, 6 బయల్లో నుంచోవాలి. 6 బయల్లో పొద్దుటి పూట చల్లని గాలి పీలుస్తూ సూర్యకిరణాలు మన మీద పడుతూ మనం ఒక శబ్దాన్ని కనుక నోట్లోంచి బయటకు వస్తుంటే ఈ కిరణాలు చక్కగా లోపలికి వెళ్తాయి, లోపల భాగాలు కూడా పవిత్రీకరింపబడతాయని భావిస్తారు. ఆరోగ్యానికి మంచిది. 4 ఆదివారాలు ఇలాగే పాయసం చేసుకోవచ్చు. 4 ఆదివారాలకి పిడకలు లేవండి, పొయ్యి మీద మామూలు స్టవ్ మీద చేసుకుంటాం. పొద్దున్నే చేయటం, సూర్యుడికి కనపడేలాగా నివేదన చేయటం. ఇప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు ఏ పద్ధతి అయినా ఇదే పంద. ఓ ఊళ్ళో చిక్కుడాకులు, ఇంకో ఊళ్ళో రేగాకులు, దొరికితే జిల్లేడాకులు మనకు దొరకాలి కదా, అదొక మా ఇది ఉంది కదా. నాకు కూడా చేయాలనుందండి, మేము అబుదాబీలో ఉంటామని రాస్తుంటారు ఒక్కొక్కళ్ళు. అబుదాబీలో ఏం దొరుకుతాయి, పొద్దున్నే లేవడం మీ వల్ల అవుతుంది కదా. ఇప్పుడు ఎన్ని చెప్పాము, బోల్డ్ విషయాలు ఉన్నాయా, ఏదో ఒకటి చేయండి కనీసం కనీసం. ఆ ఒక్కటి మన ఆరోగ్యానికి ఉపకరించేది చేయగలిగారా మీ మహత్తరంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, పిడకలు ఉన్నాయి, పాలు ఉన్నాయి, రెక్కాయలు ఉన్నాయి, చిక్కుడాకులు ఉన్నాయి. పొద్దున్నే లేవు నువ్వు, ఇంకేం ప్రయోజనం, ప్రయోజనం లేదు. పొద్దున్న లేవటం ప్రధాన నియమం. ఆ తర్వాత అవన్నీ ప్లస్లు. మీరు ఏ ఏ ప్లస్లు చేయగలిగితే పూర్తిగా సూర్యారాధన చేసిన ఫలితం దొరుకుతుంది. దానివల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మికత రెండు. పిల్లలకి పొద్దునే నిద్ర లేచి సూర్యుడికి దండం పెట్టడం అలవాటు చేయండి. ప్రత్యక్ష నారాయణుడు అంటాం సూర్యుడిని. ఇక ఏ దేవుణ్ణి ఆరాధించకపోయినా పర్వాలేదు. ప్రత్యేకమైన విశిష్టత ఏదన్నా ఉందండి రథసప్తమికి? సూర్యుడి జన్మదినం కదా, ఆయన ఆ రోజే పుట్టాడు. ఆ రోజే భూమికి తొలుత సూర్యకిరణాలు రావడమే దీని ప్రత్యేకత. ఇంకంతే, సూర్యుని జన్మదినం అవ్వటమే ప్రత్యేకత. ఇంకా అంతకంటే ప్రత్యేకత బర్త్డే కదా, బర్త్డే కంటే స్పెషల్ థింగ్ ఇంకొకటి ఉందా అసలు, ఇంకొకటి లేదు. ఇదే ప్రత్యేకమైనది. అయితే మనం మొన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా సూర్యుడు రావటం, ఇక్కడి నుంచి మన ఎండాకాలం మొదలవుతుంది. కాబట్టి ఈ దానికి కావలసిన ఆరోగ్యానికి కావలసిన ఈ నెల రోజుల ఉదయ స్నానాలు, పొద్దున్నే లేచి సూర్యుడికి దండం పెట్టడం లాంటి పద్ధతులు కనుక మనం అలవరుచుకుంటే, నీవు దేవుడు పక్కన పెట్టండి, ఆధ్యాత్మికత పక్కన పెట్టండి. ఆరోగ్యం కావాలి కదా ఎవరికైనా, ఆధ్యాత్మం లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎర్లీగా లేవటం, మనం నిన్నటి దాకా ఎర్లీగా లేచిన వాళ్ళు లేరు. చచ్చి చెడి ఎలాగో కార్తీక స్నానాలు చేసుంటారు కొంతమంది, అంతే కదా చలికి. అక్కడి నుంచి మా ధనుర్మాసం వచ్చాక స్నానాలు తగ్గిపోతాయి. కొంతమంది మాత్రమే పొద్దునే లేచి పూజ చేసుకునే జనం ఉన్నారు నిన్నటి దాకా. ఇప్పుడు ప్రతివాడు చేయాలి, ఇది వీళ్ళు వాళ్ళు అని లేదు, ప్రతి వాళ్ళకి అత్యవసరమైన విధానం ఇది. కాబట్టి రథసప్తమిని చక్కగా జరుపుకోండి, పొద్దున్నే లేవండి. ఆవు పాలు దొరికితే ఆవు పాలు, ఆవు పిడకల మీద కుదిరితే కుంపట్లో, లేకపోతే ఒక చిన్న దాలి లాంటిది ఏర్పరచుకుని చక్కగా పాలు పొంగించి చిక్కుడాకల మీద ఆ పాయసాన్ని పెట్టుకుని ప్రసాదాన్ని స్వీకరించండి ఎర్లీగా. ఈ మొత్తం కథ అంతా 9-10 లోపల ముగిసిపోవాలి ప్రసాదం తినడంతో సహా. ఓకే, అన్నీ పొద్దున్నే చేసేయండి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి అవకాశం. ఇక్కడి నుంచి మనం హెల్దీగా ఉంటాం, హెల్దీగా ఉండడానికి రోజులు మొదలైనాయి. ఎండాకాలపు బాధలు కొన్ని వస్తాయి, కాదనిలేము, కానీ చలికాలపు బాధలు అంత పెద్దవి కాదు ఎండాకాలపు బాధలు. మొన్న నిన్నటి దాకా పడినవి వేరు, ఇప్పుడు పడబోయేదానికి ఏముంది, మీరు స్ట్రాంగ్గా ఉంటే ఇవి చాలా సింపుల్గా పోతాయి, ఏం కష్టం ఏమి ఉండదు, హాయిగా ఉండొచ్చు. కాబట్టి రథసప్తమి జరుపుకుంటూ జరపండి చక్కగా. అందరికీ ఏమనాలి, సూర్యుని అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రమగారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.